हेलो एव्रीवन वेलकम एंड वेलकम बैक टू अवर चैनल सिनेमैटिक वर्ल्ड एंड दिस इज शिवा ई रोजु मन रवण नटिस्तुन्न किलाड़ी रिव्यू तो वच्चेसाम ब्लॉकबस्टर क्रैक तर्वाता वन इयर की पैगा गैप तीसुकोनी ई सारी स्टाइलिश एंड एंगेजिंग एंटरटेनर तो वच्चाडु कानी ये माट का माट किलाड़ी प्रमोशन्स लो वेनक पड़िंदनी चेप्पाली सिनेमा की हाइप पेंचकपोवडम सिनेमा की फस्ट ड्रॉबैक कानी नेनु मंच एक्सपेक्टेशन्स पेट्टुकोनी वेल्लानु मरि अदि रीच अयिंदा लेदा तेलुसुकुंदाम మరి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ ఇదే మీరు మన ఛానల్లో చూస్తున్న మొదటి వీడియో అయితే మన టాపిక్స్ అండ్ వీడియోస్ చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి అండ్ ఇప్పుడు మన రివ్యూ స్టార్ట్ చేసేద్దాం కథ విషయానికి వస్తే సింపుల్గా చెప్పాలంటే 1000 కోట్ల స్కామ్లో హీరో అండ్ తన ఫ్యామిలీ ఎలా ఇరుక్కున్నారు మరి ఆ డబ్బులు ఎవరివి వాళ్ళని ఇరికించిందెవరు ట్విస్ట్ సెంటెన్స్ ఏంటి ఇది ఎలా ఎండ్ అయింది అనేదే కథ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా రవణ ఫుల్ ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేశాడు 2 డిఫరెంట్ అవతార్స్ రవణకి కొత్తేమి కాదు కానీ కిలాడీలో ఇంకొంచెం స్టైలిష్ సెగ్మెంట్తో ఇరక్కుమ్మేశాడు అండ్ హీరోయిన్స్ హయాతి అండ్ మీనాక్షి చౌదరి పర్లే అనిపించారు అండ్ అర్జున్ గారు కూడా సిబిఐ ఆఫీసర్గా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ మిగతా వాళ్ళు రావు రమేష్ గారు మురళీ శర్మ గారు అనసూయ వెన్నెల కిషోర్ వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగా చేశారు డైరెక్షన్ విషయానికి వస్తే రమేష్ వర్మ ఆల్రెడీ రవణతో వీరా తీశాడు ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం వీరాలో చేసిన కొన్ని తప్పుల్ని ఈ సినిమాలో కరెక్ట్ చేశాడు కానీ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లేలో మళ్ళీ ఫాల్స్ కనిపించాయి కిలాడి చాలా బాగా స్టార్ట్ అయ్యి మంచి హ్యూమర్ టచ్ అండ్ ఎక్సలెంట్ ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ నడుస్తుంది కానీ సెకండ్ హాఫ్లోనే మెయిన్ ప్లాట్ని సరిగా ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు సెకండ్ హాఫ్లో యాక్షన్ బ్లాక్స్ అండ్ ట్విస్ట్ బాగున్నా మెయిన్ నెరేటివ్కి హెల్ప్ అవ్వలేదని చెప్పాలి సో ఓవరాల్గా డైరెక్షన్ బై రమేష్ వర్మ ఇస్ స్ట్రిక్ట్లీ యావరేజ్ మ్యూజిక్ అండ్ ఇతర డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే డిఎస్పి మ్యూజిక్ డీసెంట్ అనిపించింది సాంగ్స్ ఒక 2-3 స్క్రీన్ పైన ఫుల్ కిక్ ఇచ్చాయి బీజిఎం కూడా ఇరక్కుమ్మేశాడు మన డిఎస్పి ముఖ్యంగా ఎలక్ట్రిఫైయింగ్ బీజిఎం కొట్టాడు భయ్యా పీక్స్ అనే చెప్పాలి అండ్ సుజిత్ వాసుదేవ్ గారి సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది యాక్షన్ సీక్వెన్సెస్లో అద్దర కొట్టాడు అండ్ ఎడిటింగ్ కూడా పర్లే అనిపించింది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్గా ఉన్నాయి హైలైట్స్ ఏంటంటే రవితేజ ప్యాజబుల్ ఫస్ట్ ఆఫ్ వీడియో సాంగ్స్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ కొన్ని ట్విస్ట్ డ్రాబ్యాక్స్కి వస్తే వీక్ ప్లాట్ ఎంగేజింగ్ ఎలిమెంట్స్ సరిపోలేదు 3 సెకండ్ హాఫ్ అండ్ డైరెక్షన్ ఓవరాల్గా చెప్పాలంటే రవణ ఎనర్జీ ట్విస్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ కోసం ఈజీగా ఒకసారి చూసేయచ్చు సినిమాకి మా రేటింగ్ 2.75/5 అండ్ ఇది గైస్ మా రివ్యూ సినిమా చూసాక మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసేయండి ఎవ్రీ కామెంట్కి రిప్లై ఇస్తాం అండ్ మరి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు మంచి మూవీ సజెషన్స్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్